ఏమీ సార్ ఎన్నికలు వచ్చేనే మరి ఓటెవరికి ఇంకోల్కి వాళ్ళకి ఇస్తారా భయ్ ఎందుకు ఇస్తావు వాళ్ళకి 72000 ఇచ్చారా 72000 ఎవరు ఇస్తారా భయ్ ఇయ్యలే 3016 ఇంటి 24 ఎందుకు ఇస్తారు నిరుద్యోగ భృతి 72000 మరి ఎందుకు ఇస్తావు ఓటు మా అమ్మ నాన్న వాళ్ళు ఇస్తారు కాబట్టి నేను దానికి ఇస్తున్నా అంతేరా భయ్ మీ నాన్న క్రాప్లో తీరిందా తీరలేదు మరి మీ ఇంటి పక్కకు ఉన్న సుజాతకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అవును రాలేదు మరి ఏం చేద్దామంటావరా భయ్ మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలివక ఫస్ట్ వాళ్ళందరికి చెప్తాం వైసల మంత్రి హరీష్ రావు గారికి సూటిగా ఒక ప్రశ్న దుబ్బాక నియోజకవర్గంలో ఓటు అడగడానికి హరీష్ గారు రావాలంటే తెలంగాణ నిరుద్యోగులకి ప్రతి నెల 3000 పైచిల్కు మీరు ఇస్తామన్నటువంటి నిరుద్యోగ భృతిని గత 24 నెలలుగా లెక్కగట్టి ప్రతి నిరుద్యోగికి ఇచ్చిన తర్వాతనే మీరు దుబ్బాక నియోజకవర్గానికి వచ్చి మా నిరుద్యోగ మిత్రుల యొక్క ఓట్లు అడగాలని చెప్పి గౌరవనీయులు పైసల మంత్రి హరీష్ రావు గారికి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దుబ్బాక నేలల ప్రతి పేద తల్లి గుండె